హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాళ మనం కర్ణాటకలో చార్మాడి ఘాట్ అంటారు దీన్ని. ఈ చార్మాడి ఘాట్ అందాలు అంత ఇంత అని చెప్పలేం. పర్టికులర్లీ ఈ సీజన్లో ఈవినింగ్ టైం కనుక వస్తే బై 3 o'clockకే ఫాగ్ ఫుల్గా నిండిపోతుంది. ఆ మంచు తెరలకి ముందేమున్నా కూడా కనిపించదు. బట్ రైట్ నో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 a.m. అవుతోంది. నిన్న సూర్యగ్రహణం కారణంగానో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే మంచి సూర్యకాంతి రోడ్డు మీద మనకి చక్కగా కనబడుతోంది. ఈ సిరీస్ ఆఫ్ వ్లాగ్స్లో మనం ముందుగా మన వైటీలో ఒక మిత్రులు పోయిన సంవత్సరం పరిచయం అయ్యారు. వారి పేరు గౌరీ శంకర్ గారు. వారు ధర్మస్థల దగ్గర ఎక్కడో ఉంటారు. వారు అనేక పర్యాయాలు మనల్ని అడగడం జరిగింది. బేల్తంగడి ధర్మస్థలాకి దగ్గరలో ఉన్నటువంటి ఉజిరే సూర్య గ్రామంలో ఉన్నటువంటి సదాశివరుద్ర దేవస్థానాన్ని కవర్ చేయమని ఇవాళ మనం మొట్టమొదట అక్కడికే వెళ్తున్నాం. రండి చూద్దాం. ధర్మస్థల నుండి 8 kilometers దూరంలో ఉజిరే టౌన్ ఉంటుంది. ఈ ఉజిరే టౌన్లో మనకి నారాయణ స్వామి ఆలయం యొక్క ఆర్చ్ కనబడుతుంది. ఆ ఆర్చ్ లోపల నుండి వెళ్తే సరిగ్గా 4.5 kilometers దూరంలో సూర్య అనే గ్రామంలో ఈ శ్రీ సదాశివరుద్ర దేవాలయం ఉంటుంది. రండి వెళ్దాం దేవాలయానికి. మన ఛానల్ వ్యూవర్స్ ఫెసిలిటీ కోసం గూగుల్ మ్యాప్స్ కూడా నేను ఈ వీడియోకి జత చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లొకేషన్ ఇస్తాను. మీరు అది క్లిక్ చేసినా డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అది. అంతేకాదు ఈ వీడియో చివరిలో ఈ ఆలయానికి రావాలంటే ఎలా చేరుకోవచ్చు, మీరు ఎక్కడ మీరు స్టే అనేది చెయ్యాలి, ఈ చుట్టుపక్కల ఇంకేమేమి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని రోజుల్లో కవర్ చేయొచ్చు, ఒక మనిషికి ఎంత ఖర్చు వస్తుంది మొదలగు డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం సూర్య దేవాలయానికి రీచ్ అయ్యాము. ఇది సూర్య అనే గ్రామంలో ఉండడం బట్టి దీన్ని సూర్య దేవాలయం అంటారు. కానీ ఇది సూర్యుడు యొక్క దేవాలయం మటుకు కాదు, ఇది సదాశివరుద్రుడు పరమేశ్వరుడు యొక్క ఆలయం. ఇక్కడికి రావడానికి మీకు ఉజిరే నుండి ఆటోలు కూడా దొరుకుతాయి. మీ స్వంత వాహనాల్లో గనక వచ్చినట్టయితే ఇక్కడ కావలసినంత పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అంతేకాకుండా ఆలయం కూడా చాలా పెద్దది, మీరు చూస్తున్నారు కదా. ఇది ఆలయం 11వ శతాబ్దంలో నిర్మాణం జరిగిన, దీనికి కృతయుగం నుండి కూడా ఎంతో చరిత్ర కలిగి ఉంది. మనం ఇప్పుడు ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి టికెట్ కౌంటర్కి వెళ్దాం. అక్కడ మనం సేవా రసీదులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి కొందాం. నేను ఇక్కడ ఈ ఆలయానికి ఎందుకు వచ్చాను అని అంటే, ఈ ఆలయానికి ఒక ప్రాశస్త్యం ఉంది. అది ఏమిటి అని అంటే, సదాశివరుద్రుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి ఈ ఆలయంలో స్వామి మాకొక సొంత ఇంటిని అనుగ్రహించండి అని గనక మీరు వేడుకుంటే అతి శీఘ్రంగా ఆయన మనకి సొంత ఇల్లు అనేది ఒకటి ఆశీర్వదించిస్తారు. పోయిన సంవత్సరం నేను నా కూతురు అల్లుడికి ఒక సొంత ఇల్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బెంగళూరులో ఒక ఫ్లాటు కొందామని మనసులో నిర్ణయం ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్లో దాన్ని కొనడం జరిగింది. మొన్ననే అది రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ఇక్కడ మొక్కు చెల్లించుకోవాలి అని అంటే ఈ స్వామివారికి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే, మట్టితో తయారు చేసినటువంటి ఇంటి నమూనాలు వంటివి మనకి ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. ఒక పళ్ళెం నిండా బియ్యము సుగంధ ద్రవ్యాలు ఉంచి వాటి మధ్యలో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, ఆ ఇంటి నమూనాని అంటే ఒక చిన్న ప్రతిమ దాన్ని అందులో ఉంచి మనకి ఇస్తే, మనం అది తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తే అర్చక స్వాములు దానిని తీసుకువెళ్ళి స్వామివారికి అర్పించి అటు పిమ్మట ఈ ఆలయం వెనక ఉన్నటువంటి ఒక మహావృక్షం, దైవతా వృక్షం అంటారు దాన్ని, ఆ కల్పవృక్షం కింద మనం సమర్పించిన కానుకల్ని అక్కడ ఉంచేస్తారు.
ఇంతకు తప్పిస్తే ఇక్కడ వేరెటువంటివి కూడా స్వామివారికి కానుకలు అర్పించరు. అంతేకాదండి, ఎవరికైనా గుర్రాలు, ఎడ్ల బండ్లు, ఎడ్లు, గోవులు, ఇలా ఎవరికి ఏ సమస్య ఉన్నా స్వామివారిని కోరుకుంటే స్వామివారు అది నెరవేరుస్తారంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్. శీఘ్రంగా, అతి శీఘ్రంగా నేనే ఒక మీకు ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ కోరుకున్నాను, ఈ ఇయర్కి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఇంటర్ రిజిస్ట్రేషన్, కాబట్టి మేము మా మొక్కు చెల్లించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి రోజు భక్తజనం అనేది సందడి ఉంటూనే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఒక నాగవనం కూడా ఉంది. ఆ నాగవనంలోకి ఎవరిని అనుమతించరు. ఇంతకుముందైతే ఇంతకు మనం చెప్పుకున్న కల్పవృక్షం, దేవతావృక్షం, అక్కడ దాకా మనం వెళ్ళగలిగే వాళ్ళం. కానీ పోస్ట్ కరోనా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఏర్పరిచారు. పూజారులు మట్టుకే మనం సమర్పించినటువంటి కానుకలు తీసుకువెళ్ళి అక్కడ సమర్పించి వస్తూ ఉంటారు. ఈ శ్రీ సదాశివ రుద్ర దేవస్థానంలో మనుషులు ధర్మబద్ధంగా కోరిన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. చాలా చక్కటి పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, డివోటీస్కు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. నా వెనుక మీరు అన్నదాన సత్రం కూడా చూడవచ్చు. ఇది నాగవనం, ఇందులోకి స్త్రీలకు ప్రవేశం లేదు. అయితే ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు ఎవరికీ ప్రవేశం లేదు. ఓవరాల్గా సూర్య శ్రీ సదాశివేశ్వర దేవస్థానం చాలా చక్కగా ఉంది. చక్కటి స్థానం. రోజు కొన్ని వందల మంది వస్తుంటారు ఇక్కడికి. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ధర్మస్థల నుండి ఉజిరే సూర్య గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సదాశివరుద్ర దేవస్థానానికి గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాను. కారణం ఏమంటే, ధర్మస్థలాలో మీకు చక్కటి దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్ దొరుకుతుంది. 800 రూపాయలకే దివ్యమైన అకామిడేషన్ దొరుకుతుంది. కాకపోతే మీరు 2 రోజుల ముందు వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అక్కడ సహ్యాద్రి గెస్ట్ హౌజు, నేత్రావతి గెస్ట్ హౌజ్ అని అనేకం ఉంటాయి. ఎందులోనో ఒక దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు మీకు అనుగుణంగా. రెండవది ఏంటంటే, కారణం ధర్మస్థల నుండి ఉజిరే సూర్య దేవాలయానికి కానీ ఉజిరేలో ఉన్న దేవాలయాలకు కానీ మీరు రావాలనుకుంటే మీ సొంత వాహనం ఉంటే తేలిగ్గా రావచ్చు. లేకున్నా కూడా మీకు అక్కడ ఆటోలు అనేవి అనేకం దొరుకుతాయి. కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి మీరు గనక రావాలనుకుంటే, ధర్మస్థల గనక మీరు వచ్చినట్టయితే మనకి బెంగళూరు నుండి ధర్మస్థలాకి, అలాగే శృంగేరి నుండి ధర్మస్థలాకి, మంగళూరు నుండి ధర్మస్థలాకి, అనేకమైన ఉడుపు నుండి కూడా ధర్మస్థలాకి అనేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను KSRTC నడుపుతోంది. కాబట్టి దానికి మనకి ఇబ్బంది ఏమీ లేదు. మీరు సొంత వాహనంలో వస్తే దివ్యమైన మార్గం. అంతేకాకుండా చార్మాడి ఘాట్ అందాలు చూసేటువంటి అదృష్టం మీకు కలుగుతుంది. ఫ్యామిలీతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీ రిఫరెన్స్ కోసం కొన్ని మా పర్సనల్ ఫొటోస్, వీడియోస్ జత చేస్తున్నాను, చూడండి. బ్యూటీ బియాండ్ పారామీటర్స్. బెంగళూరు నుండి బస్ ఛార్జీలు 450 రూపాయలు,
ట్రైన్ అయితే 200 రూపాయలే ఉంటుంది, కాకపోతే సుబ్రహ్మణ్య దిగి ధర్మస్థల వైపు రావాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య కానీ ధర్మస్థల కానీ 800 రూపాయలు మీకు అకామిడేషన్ దొరికిపోతుంది. 2 రోజులు గనక ధర్మస్థలలో ఉన్నట్టయితే ధర్మస్థల శ్రీ మంజునాథుడిని దర్శనం చేసుకొని, అలాగే ఉజిరేలో సదాశివ రుద్ర స్వామివారిని దర్శనం చేసుకొని, ఇక్కడి నుండి కారింజేశ్వర వెళ్ళి అక్కడ కూడా భీమేశ్వర స్వామి దర్శనం చేసుకొని, అక్కడి నుండి 2వ రోజు మీరు కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన దర్శనం చేసుకొని ఆ రోజు రాత్రికి బెంగళూరు తిరిగి చేరుకోవచ్చు. బెంగళూరు నుండి ఇక్కడికి రావడానికి ఒక మనిషికి రాను పోను 600 రూపాయల ఖర్చు, ఇక్కడ 2 రోజులు ఉండడానికి 1600 రూపాయల ఖర్చు, అంటే 16 × 6 = 2200. 2200 మీకు లోకల్ ఛార్జెస్ ఒక 200 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. కర్ణాటకలోని ప్రతి ఆలయంలో, మరుముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో, మీకు 2 పూటల అన్నదానం అనేది ఉంటుంది. స్వామివారి ప్రసాదం, అమ్మవారి ప్రసాదం అనేవి దొరుకుతుంది. కాబట్టి భోజనానికి ప్రత్యేకించి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పిస్తే బయట వెచ్చించే పని ఉండదు. కాబట్టి ఇద్దరికి గనక మనం లెక్క చూసుకున్నట్టయితే 1600 రూపాయలు రూమ్ ఛార్జీలు, అలాగే 1200 రూపాయలు బస్ ఛార్జీలు, ఒక 500 రూపాయలు లోకల్ కమ్యూటేషన్ ఛార్జెస్, మిగతావన్నీ సమానమే. అంటే 3500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, కారింజేశ్వర, ఉజిరే, అలాగే బేల్తంగడి, శిశిలేశ్వర ఆలయం, మొత్తం 5 దేవస్థానాలు చక్కగా 2 రోజుల్లో కవర్ చేసుకొని మనం ఆనందంగా ఫ్యామిలీతోటి మంచి సమయం గడిపి రిలాక్స్డ్గా తిరిగి బెంగళూరు చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? మీరు కనుక బెంగళూరు సమీపంలో ఉన్నట్టయితే వచ్చేయండి ఇక్కడికి. ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం. మీరు ఎదురుకుండా చూస్తున్నటువంటి ఈ నాగేంద్రుడి యొక్క మహత్తును, ఈ ఆలయం యొక్క గొప్పదనాన్ని నెక్స్ట్ వ్లాగ్లో వివరిస్తాను. సో స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బై బై.